పర్మిషన్ ఉన్నదని అంటున్నారు. పర్మిషన్ ఇంకా కాలేదు, మున్సిపల్ తీర్మానం ఏది కార్పొరేషన్లో మున్సిపల్ ఏమంటారు, మున్సిపాలిటీలో తీర్మానం చేసింది. అది ప్రాసెస్ ఉంటుంది, అది కలెక్టర్ గారికి పోవాలి, అక్కడి మళ్ళీ ఆర్డీఓ నుండి ఆర్డీఓ గారు కలెక్టర్ పంపించి మళ్ళీ ప్రిన్సిపాల్ అక్కడికి పంపించి పర్మిషన్ తీసుకుని రావాలి. ఆ పర్మిషన్ వచ్చేవరకు ఆగండి అని చెప్పారు, రెవెన్యూ అధికారులు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం, కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆయన కూడా ఇంకా రాత్రి రాత్రి వచ్చి లేని ఒక కమోషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరికీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు, కానీ అది అట్లా ఏం లేదు. లీగల్గా రండి, లీగల్గా పర్మిషన్ పెట్టుకోండి, మేమే అన్ని దగ్గర ఉండి బందోబస్తులు కూడా చేస్తామని చెప్పినాం. రెండు దఫాల మీటింగ్ అని చెప్పాను, మీరు ఏమైనా ఉంటే ఒక 10 మంది రండి మాట్లాడండి మాత్రం అంటే వినట్లేదు. మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే కూర్చుంటామని అంటున్నారు. స్టోన్ బిల్డింగ్ అయింది కాబట్టి మనం లాఠీ చార్జ్ యూజ్ చేస్తాం, అంతే. ఎవరికి కూడా కొట్టలేదు, వాళ్ళే కొట్టారు రాళ్ళతో. మామూలుగా ఒక కానిస్టేబుల్ కొడుతుంటే మేము పోవాల్సి వచ్చింది. ముందస్తు కేసులు కడతామండి, ప్రివెంట్ అరెస్టులు చేస్తాం. 144 ఉన్నదండి, ఔటర్స్ రాకు ఎవరు రాకూడదు, 144 ఉన్నది, ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తున్నామండి. నాలుగు రోడ్లకు అన్ని పికెట్ లైసెన్స్ వచ్చేస్తాం. కానిస్టేబుల్ అయితే పంపిస్తుంది, చూడాలి అతను పోయింది. అతను పికెటింగ్ ఎన్ని రోజులు పెడతారు చూద్దాం, సిచ్యువేషన్ బట్టి. పర్మిషన్ వాళ్ళకి వచ్చే వరకు ఎవరికి పర్మిషన్ ఇచ్చేది లేదు. సరిపో మీకు పర్మిషన్ తీసుకుంటాను. సరిపో మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకపోతే విగ్రహం తీసేస్తారా? అది పై అధికారులతో మాట్లాడి, ఆ కలెక్టర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు, వాటితో మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. కంట్రోల్లో ఉందండి, డే అండ్ నైట్ ఉన్నారు. సబ్స్టెంట్ ఫోర్స్ ఉన్నది. నాకు కామారెడ్డి ఎస్పీ గారు కూడా వచ్చారు, అక్కడ కూడా ఒక 50 మంది ఫోర్స్ వచ్చారు. మళ్ళీ నిర్మల్ నుండి కూడా ఒక 50 మంది ఫోర్స్ వచ్చింది. సబ్స్టెంట్ ఫోర్స్ ఉంది, ఏం ప్రాబ్లం సార్? ఫోర్స్ ఎంత వచ్చింది సార్? సుమారుగా 100 మంది వచ్చారు సార్. బోధన ఏమైనా బంద్ ఉంటుందా సార్? బంద్ ఏమీ ఛాన్స్ లేదండి. అది